లెంటుల్లోని 11వ దినమున మనమందరం ప్రవేశించి క్రీస్తు పొందిన శ్రమలను వరుస క్రమంలో ధ్యానించుకున్నటకై చూపిన కృపను బట్టి దేవునికి వందనములు ప్రభు పేరిట మీ అందరికీ వందనములు తెలియజేసుకుని చూడమన్నాను. ప్రిలారా, గత రాత్రి అనగా శనివారం రాత్రి కైప యేసును తీర్పు తీర్చాడు. అయితే ఒక ప్రక్క లోపలి ప్రాంగణంలో తీర్పు తీర్చబడుచుండగా బయట ప్రాంగణంలో ఒక మహా తిరస్కారం జరిగినది. అంటే యేసు ఎవరో నాకు తెలియదు అనే బొంకిన వ్యక్తి బయట ఉన్నాడు. అతడే పేతురు. కాబట్టి ఇది మన పేతురు గురించిన కొంత సమాచారమును ధ్యానిద్దాం. యోహాన్ సువార్త మొదటి అధ్యాయము 41వ వచనములో ఆంద్రయ తన సహోదరుడైన సీమోను యొద్దకు తీసుకుని వచ్చి ఈయనే మెస్సయా అని మెస్సయాను పరిచయం చేశాడు. నేను మెస్సయాను చూచాను, మనం ఎవరి కొరకైతే అనేక ఏండ్ల నుండి ఎదురు చూస్తూ ఉన్నామో ఆ మెస్సయాను నేను చూచా, సిమోను ఈయనే మెస్సయా అని పరిచయం చేశాడు. యేసు క్రీస్తు ఆ సిమోను చూచి అంటూ ఉన్నాడు, నీవు సిమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాడు. కేఫా అనగా రాయి అని అర్థం. రాయి అనగా పెట్రాస్. పెట్రాస్ అనే పదము నుండి వచ్చినదే పీటర్. ఆ పీటరే ఇప్పుడు మనము ధ్యానించుకునే అంశము పేతురు. ఎవరు ఈ పేతురు? కొంత ఇతని స్వభావాన్ని మనం ధ్యానించి అప్పుడు అతడు బొంకిన విధానాన్ని విపులముగా ధ్యానిద్దాం. ఇతడు బెత్సయ్యవాడు. బెత్సయిదా గ్రామమునకు చెందినవాడు. వీరి కుటుంబం అంతా కూడా చేపల వ్యాపారమే. ఎంతవరకు అంటే కేవలము యెరూషలేములు మాత్రమే కాదు, గలీయ ప్రాంతం అంతా కూడా దేశ విదేశములలో ఇతనికి వ్యాపారము జరుగుతూనే ఉన్నది. అందుకనే పేరుతో ఏమన్నారంటే ఇంటర్నేషనల్ ఫిష్ మర్చెంట్ అనే ఒక పుస్తకంలో వ్రాయబడినది. అనగా ఇతర దేశములు కూడా చేపలు సప్లై చేసే ఒక చేపల వ్యాపారి, అంతర్జాతీయ వ్యాపారి. అతడు నడిపిన కేంద్రము యెరూషలేములో ఇంకనూ ఉన్నదండి. దాని పేరు అరబ్ కాఫీ హౌస్. అరబ్ కాఫీ హౌస్గా నామకరణ చేశారు. ఒకసారి యేసుక్రీస్తు తన శిష్యులను పిలిచి అడిగాడు ఏమని, శిష్యులారా నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, మనుషు కుమారుడు ఎవరు అని అనుకుంటున్నారు? అప్పుడు వారు అన్నారు, ప్రభువా నీవు ఏలియావని ఇర్మియావని ప్రవక్తలలో ఒకడవని చెప్పుకొనుచున్నారు అని అంటారు. పేతురు, మరి నన్ను గురించి నీవేమంటావు అంటే పేతురు అన్నాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అని క్రీస్తువు అన్నాడు. అద్భుతం, ఎంత విశ్వాసం చూడండి. నీవు సజీవుడు దేవుని కుమారుడు అని క్రీస్తువు. అందుకే సన్నాడు సిమోను, ఈ సంగతి నా తండ్రి నీకు బయలుపరిచినే కానీ నరులు ఎవ్వరు నీకు బయలుపరచలేదు, నీవు ధన్యుడవు అని సిమోనును మెచ్చుకున్నాడు. అతని స్వార్త 16వ అధ్యాయము 16:18
ఏమని, నీవు బండ వంటి వాడవు, ఆ బండ మీద నేను సంఘమును కట్టుదును అన్నాడు. అంటే పేతురును ఒక బలమైన సాధనముగా సిద్ధపరుస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు. ఎందుకంటే బండ వంటి వాడు. తర్వాత రెండో భాగంలో పేతురు గలీ సముద్రములో నీళ్ల మీద నడుచుట మనం చూశాం కదా. ఒకసారి యేసుక్రీస్తు పేతురుతో అంటున్నాడు ఏమనంటే, సిమోను ఇదిగో సాత్తాను మిమ్మను పట్టి గోధుమలు వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనను, కానీ నీ నమ్మిక తప్పిపోకూడనట్లు నేను నీ కొరకు తండ్రిని వేడుకుంటుని అని యేసు అన్నప్పుడు, లూకా సువార్త 22:33 పేతురు ఏమంటాడంటే, ప్రభువా నీతో కూడా నేను చెల్లోనికిని మరణనకును వెళ్ళడు సిద్ధముగా ఉన్నానని యేసుతో చెప్పాడు. నేను సాతానుకు లోబడను, దాన్ని జయిస్తా, అవసరమైతే నీతో పాటు చెరలకు వస్తా, నీతో పాటు నేను మరణిస్తా అన్నాడు పేతురు. నిజమే, అంత బలమైన విశ్వాసము పేతురుకి యేసుపై ఉన్నది. కానీ మానవ మాత్రుడు కనుక శోధనలో పడిపోవట సహజమే. అందుకని యేసు ఏమన్నాడు, నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదు. పేతురు, ఇంత విశ్వాసముతో నీవు చెప్పుచున్నావే, అవసరమైతే చెరలోకి వెళతాను, అవసరమైతే నీతో మరణిస్తాను అని చెప్పుచున్నావే, ఇదిగో ఈ రాత్రే కోడి కూయక మునుపు నీవు 3 సార్లు బొంకుతావు. ప్రిల్లారా, ఇంత దృఢమైన విశ్వాసము కలిగి ఉన్న పేతురు ఎందుకు బొంకవలసి వచ్చినది? నీవు సజీవుడైన దేవుని కుమారుడవు, క్రీస్తువు, నీవే మెస్సయువు అని విశ్వసించి క్రీస్తు చేత మెప్పు పొందిన ఈ పేతురు శోధనలో పడి 3 పర్యాయములు బొంకవలసి వచ్చినది. ఏమిటి ఆ కారణం? మనం చూసినట్టే మొదటిగా మనం ధ్యానించాం, గెత్సెమనే తోటలో యూదా యేసుక్రీస్తును పట్టి ఇచ్చాడు. వచ్చిన సైనికులు, భటులు వీరందరూ కూడా కత్తులతో, గుదిలతో వచ్చారు, క్రీస్తును తాళ్లతో బంధించారు, మరి ఈడ్చుకొని పోతూ ఉన్నారు. పేతురుకు ఆలోచన వచ్చింది, మెస్సయా కదా, అతీతమైన శక్తి కలిగిన వాడు కదా, సామాన్యులైన మనుషులకు లోబడిపోయేడేమిటి, బంధించబడడం ఏమిటి, తాళ్లతో కట్టబడడం ఏమిటి, ఈడ్చుకుని పోవడం ఏమిటి, పైగా ఒకసారి కత్తి తీసి మలుకు చెవి తగ్గ నరికాడు కదా. పేతురు, నీ కత్తిని వరలో పెట్టు, కత్తి తీసిన వాడు కత్తి చేత నశించబడతాడు అని చెబుతాడు ఏమిటి, కత్తి తీసిన నన్ను ప్రోత్సహించాలి కదా, మెచ్చుకోవాలి కదా, చనిపోటుకు అతడు సిద్ధపడుతున్నాడేంటి, బలహీనత ఈయనలో ఉన్నదా, లేక ఈయన చెప్పినదంతయు అబద్ధమా అని ఒక అపనమ్మకము పేతురులో కలిగినది ఈ గెత్సెమనే తోటలో చూచిన ఈ సంఘటన బట్టి. పైగా శిష్యులందరూ కూడా పారిపోతూ ఉన్నారు. రెండవదిగా చూస్తే మత్తయి సువార్త 16:21 యేసు ఇలా అన్నాడు, యెరూషలేములకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినం లేచుట అగత్యము అని చెప్పాను. అది జ్ఞాపకం వచ్చింది. మనుషు కుమారుడు యేసుక్రీస్తు యెరూషలేములకు వెళ్ళిన తర్వాత పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత హింసలు పొంది చంపబడుట 3వ దినం తిరిగి లేచుట మీరు చూస్తారు. పట్టుకున్నారు, అన్నమదకు తీసుకుని పోతున్నారు, యెరూషలేముకు రానే వచ్చాడు, క్రీస్తు చెప్పిన రీతిగానే పట్టుకున్నారు, హింసిస్తూ ఉన్నారు.
చివరికి చంపేస్తారు. క్రీస్తు చెప్పిన రీతిగానే ఇదంతా కూడా జరుగుచు ఉన్నది. సిలువ శిక్ష, సిలువలో మరణము, ఇదంతా కూడా పేతురు జ్ఞాపకం చేసుకున్నాడు. యేసు చెప్పిన రీతిగానే యెరూషలేము వచ్చి శత్రువులకు అప్పగించబడ్డాడు, ఇక కొట్టబడతాడు, చంపబడతాడు. ఈ పరిస్థితిని పేతురు జ్ఞాపకం చేసుకుంటే అతి భయంకరమైనటువంటి మరణశిక్ష పొందవలసి ఉన్నది. మనమాత్రుడు కనుక భయపడిపోయాడు. ఇదేమిటి మెస ఏమిటి, చంపబడడం ఏమిటి అనే అపనమ్మకము మరలా పేతురునకు కలిగినది. అందుకే పారిపోవాలని అతడు నిశ్చయించుకున్నాడు. ప్రియులారా, వంకుటకు పేతురుకు కలిగినటువంటి ఈ పరిస్థితి మనమంతే కదా. ఎవరైనా మనం రక్షించడానికి వచ్చినప్పుడు, అతడే ప్రమాదంలో ఉన్నప్పుడు మనల్ని ఎలాగో రక్షిస్తాడు? అతడే చనిపోతూ ఉంటే మనము అతని ద్వారా ఎలాగో బ్రతకగలము? కాబట్టి చనిపోయే ఇతరుతో మనం సహవాసం చేస్తే ప్రయోజనం లేదు కదా. చనిపోయేవాడు మనకు ఎలాగో ఉపయోగకరిగా ఉంటాడు అనే అనుమానము నీకును నాకును కూర్చోడం సహజమే, అవును కదా. అలాగే పేతురు కూడా బలహీనమైనటువంటి విశ్వాసంతో పారిపోయిన వారిలో ఒకడిగా ఉన్నాడు. అయితే మరి యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ యొక్క వాగ్దానము కొట్టివేయబడదు కదా. పేతురు, నీవు కేఫావు, బండ వంటి వాడవు, నీ మీద నా సంఘమును కట్టెదను అన్నాడు కదా. మరి అది నెరవేరాలా? కనుక పేతురు మరలా ఆలోచన చేసి ఏమి జరుగుబోతున్నది చూడాలా అని వెనుతిరిగి క్రీస్తును బంధించి తీసుకుని పోచున్న ఆ యొక్క జనసమూహం వెనుక ఆ చెట్ల చాటున దాగుని నెమ్మది నెమ్మదిగా వెనుక వస్తూ ఉన్నాడు. మిగిలిన శిష్యుల వలే పేతురు పారిపోలేదండి. చూద్దాం ఏమి సంభవించబోచున్నదో. యోహాను వస్తున్నాడు, యేసుక్రీస్తు కూడా వస్తూ ఉన్నాడు. క్షమించండి, పేతురు కూడా వస్తున్నాడు. జనసమూహము ఎవరు వాళ్ళు? సైన్య సమూహము, భటులు, మరణ ఆయుధములు వారి చేతిలో ఉన్నవి. వారి వెనుక దూరముగా పేతురు యోహానులు వస్తూ ఉన్నారు. భయపడుతూ వస్తున్నాడు పేతురు. రానే వచ్చారు. ఎక్కడికి? అది కైప యొక్క నివాస స్థలము. గమనించండి, వారు వచ్చుటతోడనే ద్వారపాలకురాలు ఆ గేటు తెరిచినది. ఆ తెరువడిన ద్వారము ద్వారా ఈ సైనికులు భటులు బంధించిన యేసుక్రీస్తును లోపలికి తీసుకువచ్చారు. వీరందరూ వచ్చిన వెంటనే గమనించండి, వారితో పాటు యోహాను కూడా లోపల ప్రవేశించాడు. ఎందుకంటే యోహాను ప్రధాన యాజకులకు నెలవైనవాడు. ఎందుకంటే ప్రధాన యాజకులతో యోహానుకు పరిచయం ఉన్నట్లుగా ఒక తెలిసిన వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. గనుక యోహాను ధైర్యంతో లోనికి ప్రవేశించాడు. తీరా లోనికి వెళ్ళిన తర్వాత చూస్తే పేతురు లేడు. వెళ్ళి బయటకు వెళ్ళి చూడగా పేతురు బయట భయంతో ఉన్నాడు. ఆ ద్వార పాలకురాలితో చెప్పి ఆ పేతురును కూడా లోపలికి తీసుకొచ్చాడు. ఇక గేటు మూయబడినది, బంధించబడినది. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క ద్వారము తెరవబడదు. అనగా పేతురు ఈ ప్రాంగణంలో చిక్కుకుని పోయాడు. అయితే గమనించండి, ఇది బయట ప్రాంగణం. తర్వాత మరి ఒక ద్వారము తెరవబడినది, అదే కైప న్యాయము తీర్చే స్థలం.
ఆ న్యాయస్థానంలోనికి యేసుక్రీస్తును సైనికులు ఇడ్చుకుని పోయారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? నేను చెప్పుకున్నాం, కైప ఎదుటగా యేసు నిలబడి ఉన్నాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, వీనికి సైనికులు, మధ్యలో యేసు నిలబడి ఉన్నాడు. అక్కడ తీర్పు తీర్చబడుతూ ఉన్నది, ఆ ద్వారం ఇవ్వబడినది, లోపల తీర్పు జరుగుతున్నది, బయట ప్రాంగణంలో ఈ సైనికులు భటులు కొంతమంది మిగిలిపోయారు. ప్రధాన ద్వారము మూసివేయబడినది. ఇప్పుడు ఈ న్యాయస్థానమునకును ఈ ప్రధాన ద్వారమునకును మధ్యలో సైనికులు భటులు ఉండిపోయారు. న్యాయం తీర్చు పర్యంతము, న్యాయం పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండాల. గనుక ఇప్పుడు పేతురుకు భయం. యోహాను లేడు, లోనికి వెళ్ళాడు, ఒంటరిగా ఉన్నాడు, అసలే భయం. ఎందుకంటే ప్రధాన యాజకుని దాసుడైన మలుక్కు చెవి తెగనరికాడు. ఒకవేళ అతడు కానీ నన్ను చూస్తే నా పరిస్థితి ఏమిటి అనే భయముతో అతడు అక్కడే కూర్చుని ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే లోపల న్యాయస్థానంలో తీర్పు జరుగుచున్నది. ఇక్కడ పేతురు భయముతో ఉణుకుతూ ఉన్నాడు. ఏమీ జరగబోతున్నదా? ప్రియులారా, ఇక్కడ గమనిద్దాం చిన్న ఒక విషయాన్ని. ఈ విషయం కోడి యొక్క మునుపు జరుగుచున్నది. అంటే ఈ 12 గంటల సమయాన్ని 4 జాములుగా విడగొట్టారు. సాయంకాలము 6 గంటలు మొదలుకొని 9 గంటల వరకు 1 జాము, 9 నుండి 12 గంటల వరకు 1 జాము, మళ్ళా 12 నుండి 3 గంటల వరకు 1 జాము, 3 గంటల నుండి తెల్లవారుజామున 6 గంటలకు 1 జాము. కాబట్టి ఇక్కడ కోడి కూయక మునుపు అనగా 3వ జాము 3 గంటలకు కోడి కూయబోతూ ఉన్నది. అనగా ప్రియులారా గమనించండి, ఈ యొక్క తీర్పు 3 గంటల సమయంలో జరుగుతూ ఉన్నది. ఎంత భయంకరం! ఆ పరిస్థితుల్లో పేతురు బయట ప్రాంగణంలో ఉండిపోయాడు. మొదటిగా వీరు లోనికి ప్రవేశించినప్పుడు ద్వార పాలకురాలు అనుమానం కలిగింది. ఆమెకు పేతురుపై ఇతను పరిచయం లేని వ్యక్తి, ఒక కొత్త వ్యక్తి అని అనుకున్నది. కాబట్టి అతని చూపంతా కూడా పేతురు మీదనే ఉన్నది. పేతురు ఒక వరండాలో ఒక చాటున ఎవరికి కనబడకుండా ఒక చాటున నిలువబడి ఉన్నాడు. మిగిలిన వారు క్రీస్తునకు తీర్పు అయిపోయిన తర్వాత మరల క్రీస్తును ఈ సైనికులకి అప్పగించాల. మరల సునగోగు యుద్ధకు వెళ్ళు పర్యంతము, క్షమించండి, ఈ సన్హెడ్రిన్ యుద్ధకు వెళ్ళు పర్యంతము. గనుక వీరు బయటి ప్రాంగణంలోనే ఉన్నారు. ఇక వీరు చేసేదేమి లేక కొంచెం చలికాలం కనుక చలి మంట వేసుకుని ఉన్నారు. వారితో పాటు పేతురును ఉన్నాడు. ఆ ద్వార పాలకురాలి యొక్క దృష్టంతయు కూడా పేతురుపైనే ఉన్నది. మరి ఒక ద్వార పాలకురాలు వచ్చింది. ఆమెతో ఈమె చెప్పి ఆ పదవి నుండి విడుదల పొందే ముందు, ఇదిగో ఆ వ్యక్తిని గురించి నువ్వు జాగ్రత్తగా గమనించు, అతడు ఒక కొత్త వ్యక్తి అని ఆమెకు కూడా ఈమె పేతురును చూపించినది. ఇప్పుడు ఇంచుమించు ఇక బయటి ద్వారము తెరవబడదు. ఇక తీర్పు ఎప్పుడు జరుగుతున్నదో ఎవరికి తెలియదు. ఈ సమయంలో ఎవరైనా నన్ను చూస్తారేమో,
నన్ను పట్టుకుంటారేమో అనే భయము ఇతరులకు కనబడుచున్నది. పైగా అక్కడ ఉన్న వారందరూ కూడా రోమా సైనికులు, మిగిలిన వారు దేవాలయపు భటులు, పెద్దల సైనికులు మాత్రమే. అంటే ఇంచుమించు వారందరూ కూడా రోమీయులు, యూదులు. వారి మాటలు ఏమి, తీరులు ఏమి, వారి యొక్క వేషధారణలు ఏమి? యూదులు వలే, రోమీయులు వలే వారు కనబడుచున్నారు. కానీ పేతురైతే అతని యొక్క వేషధారణలో గలలీయుడిని కనబడుతున్నాడు. మాట తీరు గలలీయుల మాట తీరు కాబట్టి మాట్లాడకుండా మౌనముగా వారితో ఉన్నాడు. భయము, ఆ ద్వారము తెరిస్తే బయటికి పారిపోవచ్చు కదా అనుకుంటున్నాడు. కానీ ఇక తీర్పు పూర్తి అగు పర్యంతము ఆ బయటి ద్వారము తెరవబడదు. తోడేళ్ల మధ్య గొర్రె పిల్ల చిక్కుకొని పోయిన రీతిగా ఆ సైనికులు, ఆ భటుల మధ్య పేతురు చిక్కుకొని పోయాడండి. బయటకు పారిపోయే అవకాశము ఏమాత్రమును లేదు. పిల్లలు గమనించండి, ఇక్కడ పేతురు ఎందుకు బొంకవలసి వచ్చినది? సాధారణంగా ఏ మానవుడైనా ఇలాంటి పరిస్థితుల్లో బొంకుతాడు, అబద్ధమాడతాడు. ఇలాగున పేతురు బొంకుటకు అక్కడ జరిగిన పరిస్థితి ఏమిటి? ఒకవేళ క్రీస్తుతో పాటు మరణిస్తే మంచిదే కదా అనుకోవాలి. కానీ మానవమాతుడు కనుక అతడు ఈ యొక్క దారుణమైన అన్యాయమైన తీర్పును అతడు భరించలేకపోతున్నాడు. క్రీస్తు పొందే తీర్పు, దాని తరువాత కలిగే మరణశిక్ష జ్ఞాపకం చేసుకుంటే నేను కూడా అలాంటి పరిస్థితి పొందాలి కదా ఇక్కడ ఉంటే. ఎలాగునా రేపు చనిపోతా, యేసుతో పాటు నన్ను పట్టి చంపేస్తారేమో అనే భయము అతనిలో గోజాడుతున్నది. ప్రియులారా, ఇక్కడ ఒక విషయము మనం గమనించాలా. సైబీరియాలో ఒక క్రైస్తవ సమాజం ఉన్నది. వారు యేసు క్రీస్తుని ఆరాధిస్తున్నారు. అది రష్యా దేశంలోని ప్రాంతం. రష్యా సైనికులు ఆ ప్రాంతంలోకి వచ్చి చూడగా వారందరూ క్రీస్తుని ఆరాధించే క్రైస్తవులు కనబడుతున్నారు. వారన్నారు, వారందరిని పిలిచి, ఇక మీరు క్రీస్తుని ఆరాధించుటకు వీలు లేదు. యేసుక్రీస్తు యొక్క పటము, దీనిని ఇక్కడ మేము ఉంచుతున్నాం, నేల మీద ఉంచుతున్నాము. మీరు ప్రతి వారు ఒక్కొక్కడు వచ్చి ఆ పటం మీద ఉమ్మి వేసి మీ పాదముల చేత దాన్ని త్రొక్కాల, అప్పుడు మీరు బ్రతుకుతారు. లేదు, అలాగను చేయకపోయినట్లయితే మీరందరూ చనిపోతారు అన్నారు. సైనికులందరూ వరుసగా నిలబడ్డారు. క్రైస్తవ విశ్వాసులందరినీ అక్కడ నిలబెట్టారు. వరుస క్రమంలో రండి అని ఆజ్ఞ జారీ చేశారు. ఒక బాలిక మొదటిగా వచ్చి వారందరూ వచ్చి యేసు క్రీస్తు ముఖం మీద ఉమ్మి వేస్తారేమో, కాళ్ళతో తొక్కుతారేమో అని భయపడిపోయి పరుగు పరుగున ముందుగా వచ్చి ఆ పట్టం మీద బోర్లగా పడుకుంది. ఎవరు త్రొక్కకూడని మిత్తము. చూచారా యేసుపై ఎంతటి ప్రేమ. వారు చంపేస్తారని తెలుసు, ఆయనను అవసరమైతే క్రీస్తు కొరకు నేను చావాలా అనుకున్నది. చివరికి వాళ్ళు ఆ బూటు కాళ్ళతోనే ఆమెను తొక్కి చంపేస్తారండి. ఏమిటి ఆమెకు ఉద్దేశము? క్రీస్తు పలికిన మాట, నా నిమిత్తము ఎవడైనను ఈ లోకములో తన ప్రాణమును పోగొట్టుకున్నట్లయితే
పరలోక రాజ్యములో దానిని సంపాదించుకుంటాడు. ఈ లోకంలో రక్షించుకోవాలని కోరుకున్నట్లయితే అక్కడ పోగొట్టుకుంటాడు. అందుకే ఇక్కడ నేను చనిపోయినను పర్వాలేదు, నేను దేవుని రాజ్యములో మరలా బ్రతుకుతా అనే ఒక గొప్ప పాఠాన్ని ఆమె నేర్పినది. పేతురు యొక్క పరిస్థితి అలాగనే ఉన్నది, ఎందుకనగా యేసు మరణించవలసిన పరిస్థితి పరిపూర్ణముగా నెరవేర్చు ఉన్నది. ఇక యేసును అనుసరించినటువంటి పేతురు గతి కూడా అంతే, మరణించవలసి ఉన్నది. కాబట్టి ఏం చేయాలి పేతురు? బొంకాల లేదు, నేను యేసు క్రీస్తు శిష్యులలో ఒక్కడినే అని చెప్పాలా? బొంకితే బ్రతికిపోతాడు. క్రీస్తు శిష్యులలో ఒక్కడిని నేను అని అంటే సంహరించబడతాడు. ఈ పరిస్థితుల్లో పేతురు ఉన్నాడు. గనుక ఇక్కడ మనకు జాగ్రత్త గమనించాలా, లోపల జరిగే తీర్పు అన్న కైపలు చేసే తీర్పు, ఇతడు బొంకుట, ఈ రెండింటికి గల సంబంధమును బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలా. కాబట్టి ఆ తీర్పును జ్ఞాపకం చేసుకుంటూ పేతురు బొంకిన విధానాన్ని సైమల్టేనియస్గా మనము ధ్యానిస్తేనే కానీ పేతురు ఎందుకు బొంకాడు అని అర్థం కాదు. ఆ పరిస్థితులు ఉంటే నీవును నేను కూడా బొంకుతాం. కాబట్టి ఇతడు బొంకుటకును అక్కడ జరిగే తీర్పునకును చక్కటి సంబంధము ఉన్నది. కాబట్టి ఏమిటి ఆ సంబంధం? ఎందుకొరకు పేతురు బొంకాడు? ఈ బొంకుట కలిగినటువంటి పరిస్థితి ఏమిటి? చివరికి ఆ బోనులో నుండి పేతురు ఎలాగున బయటికి రాగలిగాడు? బొంకితేనే కదా బయటకు వచ్చేది, నేను క్రీస్తు ఎవడో నాకు తెలియదు అని చెబితేనే కదా బయటకు వచ్చేది. అయినా ఆ పరిస్థితి జరగల. కాబట్టి ఇలాగున అతడు బయటకు ఎలాగున సంతోషంతో రాగలిగాడు? ఆ వచ్చుట కలిగినటువంటి అక్కడ పరిస్థితి ఏమిటి అనే విషయాన్ని ప్రభు చిత్తమైతే రేపు ధ్యానించుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. రహిత చంపే నిన్ను నా దోషమే.